హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు రోజుకో సినిమా. టైటిల్తోనే ఎంతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి సినిమా చూస్తున్నంతసేపు సర్ప్రైజ్ చేస్తూ చూశాక తప్పకుండా ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ వేసే చిత్రం ఈ ఫిలిం బై అరవింద్. స్క్రిప్ట్ తీసుకుని ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎక్కడ సస్పెన్స్ తగ్గకుండా, ఎటువంటి సైడ్ ట్రాక్స్ లేకుండా కేవలం 3 క్యారెక్టర్స్తో సినిమా అంతా రన్ అవుతున్నా ఆ బోర్ మనకి ఎక్కడా కొట్టకుండా నిజంగా బ్రిలియంట్గా డీల్ చేసి డైరెక్టర్ శేఖర్ సూరి గారు తన టేస్ట్ను చూపించిన చిత్రం ఇది. ఎక్స్క్యూజ్ మీ, నా కార్ బ్రేక్ డౌన్ అయింది, చాలాసేపటి నుంచి లిఫ్ట్ కోసం ట్రై చేస్తున్నాను. వాట్ డు యు వాంట్? హైవే మీద నిలబడి చందాలు అడుగుతుందా? లిఫ్ట్ కావాలంట. Come on. Thank you. Thanks a lot. Okay. Mulaqate kab kisse kaise కథలో ఉన్నట్టే తమ నిజ జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతుండటాన్ని అరవింద్ చాలా సీరియస్గా తీసుకోవటం వల్ల, రిషి కేవలం ఇదంతా కోఇన్సిడెన్స్ అనుకోవటం వల్ల మనం కూడా అరవింద్ వైపు నుంచే కథని చూస్తానికి రెడీ అవుతామండి. పదో సీన్లో అమ్మాయి వెహికల్ మారుతుందనుంది. ఇందులో ఏ వెహికల్ ఎక్కుంటుంది? సీన్ నెంబర్ 11. మారిన వెహికల్లో నీరు ఏదో ప్రమాదంలో పడుతుంది. రై, ఇంకా జస్ట్ స్టాప్ ఇట్. కథలో రాసిన ప్రమాదం నిజంగా జరుగుతుందా? ఇదేమి కాలజ్ఞానమా? నాస్ట్రోడామస్ విజనా? ఖచ్చితంగా ఇందులో ఉన్నది జరుగుతుంది. నీకు పిచ్చి పట్టిందిరా? అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నావు? ఎలాగంటే అమ్మ ఎక్కిన దగ్గర నుంచి అన్ని జరుగుతున్నాయి కాబట్టి. ఇక అలాగే మన రైటర్ చెప్పినట్టు అరవింద్ కూడా మన నీరుని నిజంగా సైకిల్ కిల్లర్ అనుకుంటాడు. ఇక అక్కడి నుంచి నిజంగానే నీరు సైకిల్ కిల్లర్లా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇదంతా ఆడియన్స్కి వెంటనే తెలియకుండా ఆ సస్పెన్స్ని మెయింటైన్ చేసిన విధానం నిజంగా సూపర్ అండి. అసలు సైకో కిల్లర్ ముందు నుంచే రిషి అరవింద్ను ఫాలో అవుతూ ఉంటుంది, కానీ అది ఎక్కడా లీక్ చేయకుండా నిజంగానే కథలో ఉన్నట్టు జరుగుతుందా అని మనల్ని నమ్మించి చివరిలో రైటర్ క్లైమాక్స్ని మార్చాను అని చెప్పగానే విలన్ ఎంటర్ చేయటం. నాకు తెలుసు సార్, నాకు తెలుసు సార్, మీరేం అడగబోతున్నారు? చచ్చిపోవాల్సింది వాడు కదా, నేను చచ్చిపోతున్నారు ఏమిటి అడుగుతున్నారు కదా. ఇంతకే కదా క్లైమాక్స్ మార్చేశారు సార్. సార్, వాడితోనే కలిపేశాను సార్. మీ క్యారెక్టర్ని చంపేశారు సార్. ఇదంతా కేవలం కోఇన్సిడెన్స్ మాత్రమే తప్ప ఇంకేం లేదని బ్రిలియంట్ గా జస్టిఫికేషన్ ఇస్తారు డైరెక్టర్ గారు. సినిమా సకానికి పైగా రాత్రిపూటే ఉండటం, అంటే ఆ ఫీలింగ్ మనకి ఎక్కడ రాకుండా ఆ మూడ్ మెయింటైన్ చేస్తూ ఆర్టిస్టుల ఎక్స్ప్రెషన్స్ని క్లియర్గా క్యాప్చర్ చేస్తూ టెక్నీషియన్స్ నుంచి మినిమం అవుట్పుట్ని రాబట్టుకుని ఈ సినిమాను ఒక ప్రత్యేకమైన సినిమాగా తీర్చిదిద్దారు డైరెక్టర్ గారు. కొంతమంది ఎన్ని సినిమాలు తీసినా ఎవరికి గుర్తుండరు, కొంతమంది ఒకటి రెండు సినిమాలతోనే వాళ్ళ టేస్ట్ని, టాలెంట్ని, సినిమా మీద వాళ్ళకున్న ప్రేమని, డెడికేషన్ని చాటి చెప్పుకుంటారు. ఈ ఫిలిం బై అరవింద్ సినిమాతో అలాంటి ప్రత్యేకమైన డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్ సూరి గారు. మరి ఇదండి ఈరోజు రోజుకో సినిమా. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ ఇలా షేర్ చేయండి.